జాబు ఉండాలంటే బాబు పోవాలి. తాను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ పర్మనెంట్ చేస్తానంటూ నెల్లూరు జిల్లా ములుమూడిలో 2018 ఫిబ్రవరి 4న జగన్ హామీ ఇచ్చారు. అప్పటి హామీనే కాదు, ప్రభుత్వం ఇచ్చిన జీవోలు సర్క్యులర్లను అమలు చేయటం లేదు. జీవో 110 ప్రకారం ఒప్పంద అధ్యాపకుల హోదాను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మార్చాలని, కనీస వేతనం అమలు చేయాలని 2023 మార్చి 6న ఉన్నత విద్యామండలి అత్యవసర సర్క్యులర్ జారీ చేసింది. దీన్ని కూడా అమలు చేయలేదు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు కనీస వేతనం అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధంగా కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు ఇస్తోంది. డిగ్రీ కళాశాలల్లో జీవో 24 ప్రకారం కనీస టైం స్కేల్ అమలు చేస్తున్నా వర్సిటీల్లో మాత్రం అమలు కావటం లేదు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ ప్రకారం తమను పర్మనెంట్ చేస్తారని ఆచార్యులు ఊహించారు. కానీ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోనే మేలనే విషయం తెలియడానికి వారికి 4 ఏళ్లు పట్టింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 24 ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు నెలకు 57,000 వేతనం రావాలి. డిఏ హెచ్ఆర్ఏ కూడా ఇస్తే 80,000 వరకు వేతనం అందే అవకాశం ఉండేది. కానీ డిఏ అనేది వర్సిటీ ఐచ్ఛికం. కనీసం టైం స్కేల్ 57,000 ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 17 వర్సిటీలు ఉన్నాయి. వీటిలో 2,000 మంది కాంట్రాక్టు అధ్యాపకులే. కొన్ని వర్సిటీలు ఒప్పంద అధ్యాపకులకు 40,000 ఇస్తే కొన్ని 22,000 మాత్రమే ఇస్తున్నాయి. శాశ్వత అధ్యాపకుల తరహాలో యూజీసీ నెట్, ఏపీసెట్, పీహెచ్డీ అర్హతలు ఉంటేనే కాంట్రాక్టు అధ్యాపకులుగా తీసుకుంటున్నారు. వీరిని టీచింగ్ అసిస్టెంట్, అకాడమిక్ కన్సల్టెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాల్లో తీసుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జీవో 110 ప్రకారం మినిమం టైం స్కేల్ 35,000 మాత్రమే. నెట్, పీహెచ్డీ రెండు ఉంటే 40,000 ఇస్తారు. అనుభవాన్ని బట్టి ఏడాదికి 1,000 చొప్పున పెంచుతారు. ఈ జీవోను దాదాపు 10 యూనివర్సిటీలు అమలు చేయడం లేదు. ఎస్కేయు, జేఎన్టీయు అనంతపురం, రాయలసీమ వర్సిటీ, ఏఎన్యు, అంబేద్కర్, నన్నయ్య వర్సిటీలు మాత్రమే అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం 35,000 మినిమం టైం స్కేల్ ఇస్తున్నారు. పద్మావతి యూనివర్సిటీలో జీవో ప్రకారం 35,000 వేతనం నిర్ణయించినా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని పెంచడం లేదు. ఈ వర్సిటీల అధ్యాపకులు కూడా న్యాయస్థానాల్లో పిటిషన్ వేసి ఉంటే వాటిని ఉపసంహరించుకున్న వారికే అమలు చేస్తామని చెప్పారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అటకెక్కించడమే కాకుండా కొత్త జీవో తెచ్చి తమ వేతనాల్ని తగ్గించారని కాంట్రాక్టు అధ్యాపకులు మండిపడుతున్నారు. అంతా ఒక వేదికపైకొచ్చి పోరాటం చేయాలని భావిస్తున్నారు.